విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో తెలంగాణలో మొట్టమొదటి రాజశ్యామల అమ్మవారి ఆలయం నిర్మితమవుతుంది. నేడు హైదరాబాద్లో రాజశ్యామల అమ్మవారి దేవాలయానికి విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణం అగమ్యముక్తంగా సాగుతుందని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సువిక్షంగా ఉండేందుకు రాజశ్యామల యాగం చేపట్టారని గుర్తు చేశారు. పద్నాలుగు సంవత్సరాలు నా జీవన యాత్రలో ఋషికేశ్ నుంచి కేదారు బదరి గంగోత్రి యమునోత్రి రెండు పర్యాయాలు పాదయాత్రలు అడవి మార్గంలో మరణమా భగవంతుడు దర్శనమా అన్నట్లు ఒక పౌరుషంతో ఒక ఆధ్యాత్మిక భావనతో జీవితాన్ని కూడా త్యాగం చేసైనా సాధించాలనే పట్టుదలతో మా చిన్నతనంలో హిమాలయాల్లో పర్యటన చేసినప్పుడు ఒక మహానుభావుడు ఒక మహాత్ముడు మహాజ్ఞాని ఆయన ఉపదేశించిన తంత్ర శాస్త్రమే రాజశ్యామల అమ్మవారు. ఈరోజు రాజశ్యామల అంటే అన్ని రాష్ట్రాల్లో వెలుగుకి తీసుకువచ్చింది విశాఖ శ్రీ శారదాపీఠం మాత్రమే. హిమాలయాలలో 14 సంవత్సరాలు నా జీవితం